ఎలాంటి లేదు స్టడీ చేస్తున్న వారు ఏదైతే ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో అటు జాతీయ సంస్థ కావచ్చు ఇటు లోకల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళు ఒకటే చెప్తున్నారు జిఎస్సీ సర్వేలు కానీ ఎలాంటి సర్వే రికార్డులు అందుబాటులో లేదు దీనికి రిపేర్ కు సంబంధించి కూడా మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పి రోజు కథనాలు వస్తున్నాయి అంటే వీళ్ళు ఎలక్షన్స్ దాకా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చారు ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈడీ సిబిఐ కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి సంస్థ మీద మోడీ అమిత్ షా గారి పట్టుంది వాళ్ళు ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పనిచేయించుకునే అవకాశం లేదా పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా వాళ్ళ డైరెక్షన్లోనే రిపోర్ట్స్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో లేని ఒక్క సంస్థ పేరు కూడా మీరు చెప్పలేరు భారతదేశంలో మోడీ డిక్టేటర్షిప్ కింద నేనైతే ఆయన డిక్టేటర్ అంట మోడీ గారి డిక్టేటర్షిప్ కింద వాళ్ళు చెప్పినట్టుగా రాయని ఒక్క సంస్థ కూడా లేదు ఏమన్నా కొద్దిగా అప్పుడప్పుడు ఇండిపెండెంట్ గా వివరిస్తున్నది సుప్రీంకోర్టు మాత్రమే అంటే ఇప్పుడు ఈ ఎన్డిఎస్ఏ ఇచ్చే ఫస్ట్ రిపోర్టు అక్టోబర్ ఇరవై మూడు నాడు కిషన్ రెడ్డి గారు రాసిన లేఖను ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ను రెండింటి పట్టుకుంటే వర్డింగ్తో సహా పేరాలతో సహా సేమ్ ఉన్నది కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు ఆ లేఖను వాళ్ళు సేమ్ ఐజ్గా రిపోర్ట్లో పెట్టారు వాళ్ళు చూడకుండానే ఓకే ఎన్డిఎస్ఏ ఎంత బాధ్యత రహితంగా ఉందంటే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఏర్పాటు చేసినాడు టీఆర్ఎస్ కూడా బలపరిచింది డ్యామ్స్ అన్నీ కూడా శిథిలమైపోయినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదలైన డ్యాములు కానీ అంతకు పూర్వం కట్టినాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అనేదే బాధ్యత అని చెప్పి వాళ్ళు వాళ్ళ రాశారు ఆ యాక్ట్లో ఇది అక్టోబర్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ చట్టం వచ్చింది మిడ్ అంటే జూన్ జులై ఆ ప్రాంతంలో అయితే ఒక్కనాడన్నా ఈ ఎన్డీఎస్ఏ వాళ్ళు కాళేశ్వరానికి వచ్చి పరిశీలించిన లేదు కదా వాళ్ళ లేదా వాళ్ళు వచ్చి చూడాలి కదా పక్కన ఒకటి రెండో అది లేఖ రాసిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చిండ్రు వచ్చేదో వాళ్ళు కొంత ప్రభుత్వం మీద మాకు అడిగిన రిపోర్ట్లు ఏలేదు అది ఇది అని అన్నారు సార్ అన్ని రిపోర్ట్లు పంపిణులు ఒక రెండో మూడో తక్కువ ఉండే అయితే ఆ రిపోర్ట్లు వాళ్ళకు అందకముందే అంత హార్ష్గా ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ళు ఎందుకు రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పటికీ భారతదేశంలో చాలా డ్యామ్స్ కుంగిన తర్వాత ఈరోజు వరకు రిపోర్ట్లు ఇవ్వలేదు మూడేళ్ళు రెండేళ్ళ నుంచి ఉన్నాయి అంటే ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి కేసీఆర్ ను బ్రష్ పట్టించాలి టిఆర్ఎస్ ను పాలన అంతం చేయాలి అటు బీజేపీకి ఆ ఇంట్రెస్ట్ ఉంది ఇటు కాంగ్రెస్ కి ఇంట్రెస్ట్ ఉంది ఇది రాజకీయ కక్షలో బలైంది మేడుగడ్డ నిజంగానే కనుక కేసీఆర్ గారు ఆ రోజు దాని రిపేర్లు స్టార్ట్ చేసి ఉంటే పార్లమెంట్ ఎలక్షన్ అడిగి మళ్ళీ మేడుగడ్డ రివైవ్ అయ్యి ఉండేది వాళ్ళు కూడా చేయలేదు చూసినా మీరు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే రిపేర్లు ఎందుకు చేపట్లేదు ఎంక్వైరీ దారి ఎంక్వైరీ ఇది ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రమాదం జరిగి బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి అయితే ఇప్పుడు ఎంక్వైరీ అయిపోయేదాకా మేము శవాలను బయటికి దిగము పిల్లర్స్ ని తొలగించామని చెప్తారా కానీ అందుకే అంటే అవైలబుల్ ఫైల్స్ ఏవి లేకుండా చేసారనేది కదా ఫైల్స్ కూడా ఇవెన్ మాయం చేసారని కూడా ఎడ్యుకేషన్ కూడా ఉంది లేదు ఏ ఫైల్ మాయం కాలేదు జిఎస్ఐ ఫైల్స్ లేవని ఏ ఫైల్స్ మాయం కాలేదు మన వీళ్ళ దగ్గర మాయమైతే జిఎస్ఐ దగ్గర ఉంటాయి కదా ఓకే ఇప్పుడు ఒక ఫైల్ మీద పంపించారంటే సోర్స్ దగ్గర అయితే ఫైల్ ఉంటది నిజంగా సర్వే జరుగుతుంటాయి అంటే ఇక్కడ ఎట్లుంది మనం పేపర్లలో టీవీలలో వచ్చే వార్తలు ఎట్లా అంటే ఎద్ద ఎగిరింది గద్దెగిరింది అంటే ఎద్దు అంటారు అంటే అభూత కల్పనలు అవాస్తవాలు సెన్సేషన్ సో ఇప్పుడు వస్తున్న మీడియా కథనాలన్నీ నిజం కాదు కదా మీడియా కథనాలలో చాలా వరకు నిజం కాదు కాళేశ్వరం మీద పర్టికులర్గా ఎందుకు వాళ్ళు రా మీడియా ఇంట్రెస్ట్ ఏమి ఉండదడ మీడియాలో మాట్లాడే వాళ్ళ కథనాలు తప్పు మీడియా ఇంట్రెస్ట్ ఏముంటది కాబట్టి కొద్దిగా సెన్సేషన్ చేయాలనుకుంటారు ఇంకా మూడు అంశాలు ఎన్డీఎస్ఈ మీరు అంటున్నారు లోకల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సో స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ అనొచ్చు కానీ పిసి ఘోష్ కూడా విచారణ చెప్తున్నారు ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఈవెన్ డిజైన్లు కూడా రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు అని ఆయనకు అందలేదు కదా ఇంకా రిపోర్ట్స్ అని ఇప్పుడు ఇప్పుడే కదా ఆయన ఏం నెగిటివ్ కామెంట్స్ చేయలేదు ఆయన ఏవేవి కావాలో ఆయన వాళ్ళ నుంచి హెచ్చరించిన కేసీఆర్ కాదు కదా అక్కడ గారు ఉంటారు వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చెప్పారేమో వాళ్ళు ఏమన్నా చేశారేమో మనకు తెలియదు అంటే ప్రతి విషయం కేసీఆర్ దాకా రాదు కదా ఒకసారి ఆ బ్యారేజ్ ఆపరేషన్ లోకి వచ్చిన తర్వాత ఏమన్నా పెద్ద ప్రమాదాలు ఉంటేనే సీఎం దాకా తీసుకుపోతారు బట్ మిగతా ఆయన కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసుకుంటారు సరే ఇవాళ ఎన్ని వాళ్ళు కారణాలు చెప్పిన బాధ్యత వాళ్ళది కదా బాధ్యత వాళ్ళది బలయ్యేది వాళ్ళే ఎలా అధికారులే బలైతారు ఇప్పుడు నిర్లక్ష్యం ఉందనుకోండి నిర్లక్ష్యానికి మోరల్ గా ముఖ్యమంత్రి బాధ్యుడైతాడు కానీ లీగల్ గా ముఖ్యమంత్రి బాధ్యుడు కాదు లీగల్గా ఎవరంటే దాని మీద ఉన్న అధికారి బాధ్యుడైతాడు అది సో అంతే తెలివిగా కేసీఆర్ ఓరల్ కమ్యూనికేషన్ చేసి ఓరల్ ఆర్డర్ కేసీఆర్ ఎంత కమిట్మెంట్ ఉన్నాడు అంటే వాటర్ విషయంలో ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకుంటే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యేవాడు కానీ అది ఆయన నోటీసులో లేకపోవచ్చు లేదా దానికి ప్రియారిటీ రాకపోవచ్చు అంత ప్రమాదపూ ఉందని మీరు చెప్పకపోతే ఎవరు అనుకోలేదు బయట అసలు అయినా తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్